పంచాయతీ రిజర్వేషన్లు కొలిక్కి అంటూ ప్రముఖ దినపత్రిక నమస్తే తెలంగాణ ఈరోజు ఒక వార్తను ప్రచురించింది రెండు వేల పదకొండు జనాభా ప్రకారం యాభై శాతం నూరు శాతం గిరిజనులున్న రెండు వేల నాలుగు వందల యాభై రెండు పంచాయతీల ఎస్టీలకు పదివేల రెండు వందల తొంభై మూడు పంచాయతీల్లో యాభై శాతం ఎస్సీ ఎస్టీ బీసీలకు నెలాఖరు నాటికి ఖరారు ఆపై ఈసీ పరిశీలనకు అంటూ ఆ వార్త సారాంశం పంచాయతీ రిజర్వేషన్లు కొలిక్కి వస్తున్నాయి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ ప్రకారం యాభై శాతానికి మించకుండా ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వ్ చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు రెండు వేల పదకొండు జనాభా తామాషా ప్రకారం యాభై శాతం సీట్లలో ఎస్సీ ఎస్టీలకు కేటాయించి మిగిలిన వాటిలో బీసీలకు సీట్లు కేటాయిస్తారు ఈ ప్రక్రియలో భాగంగా శుక్రవారం హైదరాబాద్లో పంచాయతీరాజ్ కమిషనర్ ప్రసాద్ అధ్యక్షతన డీపీఓలకు పంచాయతీ రిజర్వేషన్లు ప్రభుత్వ ఆర్డినెన్స్పై అవగాహన సమావేశం నిర్వహించి రిజర్వేషన్ల కేటాయింపు సమయంలో తలెత్తే సందేహాలను కమిషనర్ నివృత్తి చేశారు మండలాన్ని యూనిట్గా తీసుకొని జిల్లా కలెక్టర్లు గ్రామాన్ని యూనిట్గా తీసుకొని ఆర్డీఓళ్లు రిజర్వేషన్లు ఖరారు చేయాలని ప్రసాద్ సూచించారు ఈ నెల ఇరవై ఏడు ఇరవై తేదీలో జిల్లా స్థాయిలో రిజర్వేషన్ ప్రక్రియను పూర్తి చేసి జిల్లా స్థాయి గెజిట్లను ప్రకటించాలని నిర్ణయించినట్లు సమాచారం జిల్లాల నుంచి వచ్చిన గెజెట్లను పరిశీలించి ఈ నెల ముప్పై ముప్పై ఒకటి తేదీల్లో రాష్ట్ర స్థాయిలో రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వం జీవోను రూపొందించి ఎన్నికల కమిషన్కు సమర్పించనుంది ఈసీ ఆ ఉత్తర్వులను పరిశీలించి జనవరి రెండు నుంచి పది తేదీలోగా ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించే అవకాశం ఉంది పదివేల రెండు వందల తొంభై మూడు పంచాయతీల్లో యాభై శాతం ఎస్సీ ఎస్టీ బీసీలకు రాష్ట్రంలో పన్నెండు వేల ఏడు వందల యాభై ఒక్క గ్రామ పంచాయతీలో వంద శాతం జనాభా ఉన్న షెడ్యూల్ ఏరియాలోని రెండు వేల నాలుగు వందల యాభై ఎనిమిది పంచాయతీలు ఎస్టీలకు దక్కనున్నాయి ఇవి పోగా పదివేల రెండు వందల తొంభై మూడు పంచాయతీల్లో యాభై శాతం ఎస్సీ ఎస్టీ బీసీలకు కేటాయించనున్నారు దీని ప్రకారం ఎస్టీలకు ఆరు వందల ఎనభై ఎనిమిది ఎస్సీలకు రెండు వేల ఒక వంద పదమూడు బీసీలకు రెండు వేల మూడు వందల నలభై ఐదు జనరలకు ఐదు వేల నూట నలభై ఏడు స్థానాలు రిజర్వ్ కానున్నట్లు సమాచారం మొత్తం పన్నెండు వేల ఏడు వందల యాభై ఒక్క పంచాయతీల్లో యాభై శాతం అంటే దాదాపు ఆరు వేల మూడు వందల డెబ్బై ఐదు పంచాయతీలు మహిళలకు దక్కనున్నాయి సుమారు మూడు వేల నూట ఇరవై ఆరు పంచాయతీల్లో ఎస్టీలు సర్పంచ్లుగా ఎన్నికగానున్నారు